సార్ వివేకానంద హత్య కేసు ఎలాంటి మలుపు తిరిగింది? సంవత్సరం అయింది ఇప్పటి వరకు కూడా ఎవరిపైన కేసు నమోదు చేయలేదు. అంటే ఇది నిజంగా పోలీసుల వైఫల్యమా? ఎఫ్ఐఆర్ కట్టారు, ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. ఈ మధ్య పేపర్లో చూడటం ఏమిటంటే ఆ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసే మహంతి అనే ఆఫీసరు అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించి ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది పేపర్లలో చూసి వింటున్నాము. కానీ బట్ వాళ్ళు ఏదో ఈ మధ్య పేపర్లలో చూస్తే ఆమె సునీత వివేకానంద రెడ్డి కుమార్తె మరియు వైఫ్ మరి వాళ్ళకి సిబిఐకి అప్పగించండి అని అభ్యర్థన హైకోర్టులో చేసినట్టు చూస్తున్నాము. బహుశా వాళ్ళకి అంటే దాదాపు 1 ఇయర్ అవుతున్నా వాళ్ళ తండ్రి చనిపోయినటువంటి వ్యవహారంలో నిజమైన దోషుల్ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగలేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా అప్రోచ్ అవ్వడం, కోర్టును అప్రోచ్ అవ్వడం సమంజసం కూడా. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది, మా తండ్రిని ఎవరు చంపారు, నా భర్తను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలండి, ఉత్సుకత ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ కోణంలో సిబిఐకి ఇస్తే వాళ్ళు అంటే లోకల్ పోలీస్కి ఇస్తే వాళ్ళకి మధ్యమధ్యలో చాలా చాలా ఇన్వెస్టిగేషన్ హర్డల్స్ ఉంటాయి. వాళ్ళని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకో పని అప్పచెప్పడం, ఇంకో ఎమర్జెన్సీ కేసు వస్తే దానికి అప్పచెప్పడం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ సరితగతిన సాగదు. అందులో కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిళ్ళకి లొంగి పనిచేయాల్సి వస్తుంది లోకల్ పోలీసులు అనేటువంటి అభియోగం ఎప్పుడు ఉంది. కాబట్టి ఆ విధంగా చేస్తారనేటువంటి అపనమ్మకం ఉన్న దానివల్ల సిబిఐ అయితే వాళ్ళు సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఒత్తిళ్ళను కొంతవరకు తట్టుకోగలుగుతారనేటువంటి నమ్మకం వలన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ భర్త కానీ చావుని ఏ విధంగా జరిగింది, ఎందుకు చేశారనేటువంటిది కనుక్కోవాలనే ఉద్దేశంతో కోర్టును అప్రోచ్ అయి ఉంటారు. అది సమంజసం కూడా. సార్ పోలీసులకు ప్రెజర్స్ ఉంటాయనేటువంటి భావన ఉంది, అలాగే నిజంగా నిందితులు ఎవరు లేకుండా పోయారా, లేదంటే ఈ కేసులో నిజంగా వాళ్ళు ఆధారాలు దొరకకుండా చేశారని భావించారు సార్? ఎట్లా చెప్దాము, ఇన్వెస్టిగేషన్లో నిజంగా ముద్దాయిలు చంపకుండా ఆయన ఎలా చనిపోలేదు, గాయాలు ఉన్నాయి, రక్తం మడుగులో ఉన్నాడు, కాబట్టి డెఫినెట్గా ఎవరో చంపి ఉంటారు. ఎవరు చంపారు అనేది చంపింది వాస్తవమే, కాబట్టి ఎవరు సాక్ష్యాలు ఇప్పుడు మనం చూస్తే ఆ గదిలో మామూలుగా ఇట్లాంటి జరిగినప్పుడు ఎవరిని కూడా ఇతర వ్యక్తులు పోలీసులు వచ్చేంత వరకు అక్కడ కాపాడాలి. ఈ కేసులో ఏమంటే పోలీసులు అక్కడ ఉండే లోకల్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉండగానే ఆ రక్తపు మరకలు అవన్నీ కూడా తుడిచేసి క్లీన్ చేశారనేటువంటిది ఒక అభియోగం ఉంది. అదే నిజమైతే డెఫినెట్గా స్క్రీనింగ్ ఆఫ్ ది అఫెన్స్ కింద చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు పాల్పడిన వాళ్ళందరిపైన కూడా అక్కడ కేసు పెట్టాల్సిన వ్యవహారం ఉంటుంది. డెఫినెట్గా అటువంటిది ఏమైనా జరిగితే వాళ్ళందరిపైన కేసులు పెడతారు, తప్పులేదు. సార్ ఈ కేసుకి సిబిఐకి ఇస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా, లేదంటే అప్పటికైనా ఈ కేసు కొత్త ట్విస్ట్లు ఏర్పడే అవకాశం? ఇప్పుడు ట్విస్ట్కి ఇస్తే ఏముండవండి, ఇందులో ట్విస్టే ఉంది. ఎవరు చంపారో బయటకు రావడానికి అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే కొంత ఇప్పుడు సిబిఐ కేసుల్లో కొన్ని ఇప్పుడు సిబిఐ 100% కేసులు సాల్వ్ చేసినారని ఎక్కడ ఇది లేదు. కాకపోతే లోకల్ పోలీసులు ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో తప్పుడుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా సిబిఐ మీద కూడా ఈ మధ్య కొన్ని అభియోగాలు వచ్చినాయి. వన్ ఆఫ్ ది ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినప్పటికీ మొన్న మొన్ననే కొన్ని చిన్న అభియోగాలు వచ్చాయి. బట్ ఏది ఏమైనా ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాబట్టి డెఫినెట్గా అందరికీ నమ్మకం ఉంటుంది. డెఫినెట్గా ఈ కేసులో నిజమైన ముద్దాయిల్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళని వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి, అదేవిధంగా ఎందుకు జరిగింది ఈ కేసు, ఎవరు చంపారు, ఏ విధంగా చంపారు, ఏ కారణం వల్ల చంపారు అనేది బయటికి రావడానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. కాబట్టి డెఫినెట్గా సిబిఐకి ఇవ్వడం మంచిదనే ఉద్దేశం అందరికీ ఉంది. అదేవిధంగా వాళ్ళ బంధువులు ఎవరైతే కూతురు భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అదే అభిప్రాయం ఉంది. కాబట్టి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. డెఫినెట్గా హైకోర్టు వారు కూడా అదేవిధంగా ఆర్డర్స్ ఇస్తారని నేను భావిస్తున్నాను. సార్ సరిపోయినది ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఇంత స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? సంవత్సరం అయిపోతున్నారు.
దానికి నిజమైన ఒత్తి. ఇప్పుడు సపోజ్ కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే నిజమైన ముద్దాయిల్ని బయటికి తీసుకురావాలంటే కొన్ని సాక్ష్యాలని గట్టిగా సాక్షులు గట్టిగా ముందుకొచ్చి చెప్పాలి. కొన్ని సందర్భాల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు ముద్దాయిలు ఉంటే సాక్ష్యాలని తారుమారు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉండి వాళ్ళు సాక్ష్యాలను బయటికి రానివ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రెషర్స్ తెచ్చి ఉంటే డెఫినెట్గా ఈ కేసు ఆ విధంగా జరగడానికి ఆస్కారం ఉంది. సార్, రాజకీయ నేతలలో ఏవైనా వారికి సంబంధించిన నేర చరిత్ర ఉంటే ఆ లిస్టును మొత్తం పార్టీలకు సంబంధించినటువంటి వెబ్సైట్లో పెట్టమని సుప్రీంకోర్టు సూచించింది. దీనివల్ల ఏమైనా రాజకీయాల్లో మార్పులు వచ్చాయా? డెఫినెట్గా నిజం చెప్తే ఎవరైతే కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అనర్హులండి, డెఫినెట్గా అనర్హులే. ఆ విధంగా ప్రకటించడం ఒక రకంగా మంచిది. ఎందుకంటే నేర చరిత్ర ఉండేవాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ పవర్ ఇస్తే, నేర చరిత్ర నేర మనస్తత్వం ఉండేవాళ్ళకి పవర్ ఇస్తే మరిన్ని నేరాలు చేయడానికి ఆ పవర్ని మరింత దుర్వినియోగం చేయడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి నేర చరిత్రలకు ఆ ఆలోచన ఉన్న వాళ్ళని ఆ పదవుల్లోకి ఇవ్వకూడదు. ఇప్పుడు ఎందుకే మంచి వాళ్ళకి మంచి పదవి ఇస్తే వాళ్ళ పదవికి దుర్వినియోగం చేయకుండా మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. అదేవిధంగా చెడ్డవారికి నేర చరిత్ర ఉన్న వాళ్ళకి పవర్ కట్టుబడితే ఒక మంచి మినిస్టర్గానో ఇంకోటి పదవినిస్తే ఆ పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడానికి, పవర్ని చలామణి చేసుకోవడానికి, అక్రమమైనటువంటి ఆస్తులు కూడబెట్టుకోవడానికి, అక్రమమైనటువంటి పనులు చేయడానికి, ఒకరిని భయపెట్టడానికి, రికార్డులను తారుమారు చేయడానికి అన్ని విధాలా వాళ్ళ పవర్ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఉపయోగిస్తారు కాబట్టి ఈ క్రితంలో చాలా సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. కాబట్టి నేర చరిత్రల్ని, అటువంటి వ్యవహారం ఉన్న వాళ్ళని డెఫినెట్గా దీని నుంచి వెలివేయాలి, ఇది రాకుండా చేయాలి. అది డెఫినెట్గా అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, లేకపోతే చాలా కష్టం. సార్, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు చూసుకున్నా సరే సగం మంది, సగం పైగా ప్రజాప్రతినిధులు నేర చరిత్ర ఉన్నవాళ్ళు, మరి వాళ్ళందరినీ కూడా రాజకీయాలకు తొలగించాలంటే? డెఫినెట్గా నేర చరిత్ర ఉన్నవాళ్ళు, నేరం చేసిన వాళ్ళు, నేరం అంటే పవర్ని అడ్డబెట్టుకుని డబ్బు సంపాదించుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ పవర్ నుంచి దూరం అవుతే ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలు బాగుపడతారు. అంటే ప్రజలకు దక్కాల్సినటువంటి ఏమైతే ఫలాలు ఉన్నాయో అవి కొంతలో కొంతమైనా మెరుగ్గా ప్రజలకు అందుతాయి. అందరూ సుఖశాంతాలతో సుఖ సంతోషాలతో ఉండడానికి ఒక రకంగా దోహదపడుతుంది. కాబట్టి నేర చరిత్రలు ఇంక మీదట రాకుండా పోవడం, రాకుండా పోవాలని అందరి ఆలోచన ఆ విధంగా జరుగుతుందని ఆశిద్దాం. సార్, అన్ని రాజకీయ పార్టీలు కూడా లెక్చర్లు ఇస్తారు, మేము అవినీతి పాలన అందిస్తాం అది ఇది, కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు సగం పైగా నేర చరిత్ర ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, దీన్ని అరికట్టాలంటే ఎలా చర్యలు తీసుకుంటారు? ఇటువంటి డెఫినెట్గా సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినట్టు నిషేధం పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా నామినేషన్ వేస్తే అది చెల్లుబాటు కాకుండా చూడాలి. ఒకటి, అటు చెల్లుబాటు కాకుండా ఒకవేళ చెల్లుబాటు అయినా ఇమీడియట్గా ఆయన డిస్మిస్ చేయాలి ఆ పదవి నుంచి. సో ఆ విధంగా జరిగితే ఎవరూ రారు. ఎందుకంటే ఇప్పుడు పాలిటిక్స్ అంటేనే ఎమ్మెల్యేగా పెట్టాలంటే ఓ 20 కోట్లు 30 కోట్లు కావాలి, అదేవిధంగా మీరు ఎంపీకి పెట్టాలంటే 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఖర్చులు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు అంత ఖర్చు పెట్టినారంటే ఇంకో 10 నేరాలు చేసి అంత 10 ఇంతలు సంపాదించుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఎవరు ప్రజాసేవ చేయాలనేటువంటి నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు రారు. కాబట్టి అటువంటి వాళ్ళు తొలగిపోతారు. కాబట్టి డెఫినెట్గా ఇటువంటి శుభ పరిణామం ఇది ఉండి తీరాలి. సో అన్ని పార్టీల వాళ్ళకు కూడా ఈ కోర్టు ఇచ్చి ఇంకా కఠినంగా అమలు పరిస్తే డెఫినెట్గా అన్ని పార్టీల్లో ఉన్న మంచి వాళ్ళు, సౌమ్యులు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉండేవాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కిస్కా లాటీ ఉస్కా బాయ్స్, ఎవరికి పవర్ ఉందో వాడే రాజ్యరికాన్ని చేసుకుంటుండే. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో, ఎవరి దగ్గర పవర్ ఉందో, ఎవరి దగ్గర భారీగా ఎవరైతే ఉన్నారో, ఏది మజల్ పవర్ ఉన్నారో వాళ్ళే అధికారం చలాయించడానికి వీలవుతుంది. డెఫినెట్గా అది మహాతప్పు. అది రాకుండా ఇకనైనా కాపాడితే ప్రజాస్వామ్యం 10 సంవత్సరాల పాటు కొద్ది రోజుల పాటు మన్నుతుంది, లేకపోతే అన్నీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. సార్,
ఇప్పుడు సుప్రీంకోర్టు 48 గంటల్లో నేర్చత్ర ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా వెబ్సైట్లో పెట్టాం. నిజంగా 48 గంటలు అన్ని పార్టీలు పెడతాయా? 48 కాకపోతే 48 రోజుల్లో అయితే డెఫినెట్గా పెడతారు కదా. మాకు తెలియదు, మా కేసు ఉందని మాకే తెలియదు అనే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళపైన ఛార్జ్షీట్ వేసి 10 సార్లు కోర్టుకు పోయినప్పుడు కూడా పాలిటీషియన్స్ సార్ మాకు తెలియనే తెలియదండి, ఎప్పుడెప్పుడో పెట్టినారు, మా మీద కక్షతో పెట్టినారు, మమ్మల్ని ఎలక్షన్లో వాళ్ళని ఓడించినామని పెట్టినారు, మేము మమ్మల్ని డబ్బులు అడిగితే మేము ఇవ్వలేదని పెట్టినామనేటువంటి కాకమ్మ కబుర్లు చాలా చెబుతారు. ఏది ఏమైనా 48 గంటల్లో కాకపోయినా నా ఒక నెలలోనో 15 రోజుల్లోనో డెఫినెట్గా పెట్టి తీరాల్సింది. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే నియోజకవర్గంలో రే ఫలానా ఎమ్మెల్యే పైనో ఫలానా ఎంపీ పైనో ఫలానా రాజకీయ నాయకుడి పైన కేసులు ఉన్నాయి కాబట్టి మనం ఈ కోర్టుల దృష్టికి తెమ్మని ఒక సీల్డ్ కవర్లో కోర్టుకు రాసి పంపిస్తే ఫలానా వాడు ఫలానా రాజకీయ నాయకుడు అతనికి ఇన్ని కేసులు ఉన్నాయి ఫలానా కోర్టులోనూ ఫలానా పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉందని రాసి పంపితే డెఫినెట్గా అతను పదవికి అనర్హుడు అవుతారు. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.